హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ రోడ్. ఈరోజు మన ఛానల్లో ఒక వెరైటీ వంటను చూపిస్తున్నానండి. ప్రతి వ్యవస్థలో ఒక రాజు ఉన్నట్లే కూరగాయలలో కూడా రారాజు వంకాయ అండి. అలాంటి వంకాయతో మనం ఈరోజు వంగిభాత్ను ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం నేను 2 స్పూన్ల పల్లీలని, 2 బగారా ఆకులని, అలాగే 4 ఎండుమిర్చిని, 1 స్పూన్ మిక్స్డ్ పప్పులను తీసుకున్నాను, 1 స్పూన్ నువ్వు, 4 లవంగాయలు, 2 కొబ్బరి, అలాగే మిరియాలను తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ యాలకుల పౌడర్ని కూడా తీసుకున్నాను. వీటన్నింటిని వేయించుకోవడానికి మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వేయించుకోవడానికి టైం ఎక్కువగా తీసుకునే వాటిని ముందు వేయిస్తున్నానండి. పల్లీలు, బగారా ఆకు, 2 కొబ్బరి, అలాగే పప్పులను ముందు వేయిస్తున్నాను. దీంట్లో లవంగాయలు, మిరియాలను కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ వీటిని వేయించుకోవాలి. ఇవి కాస్త వేయిపోయిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చిని, నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి, చిటపటలాడుతూ ఇలా పడిపోతున్నాయో చూడండి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము. క్లీన్గా కడిగి ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, ఆనియన్, మళ్ళీ పల్లీలను తీసుకున్నాను, 2 లవంగాయలను, 1 దాల్చిన చెక్క, బగారా ఆకులను సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. కొంచెం లోతుగా ఉండేది లేదా వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. తర్వాత ఆయిల్ని వేసి దాంట్లో 1 స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోండి. తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి బగారా ఆకులని, దాల్చిన చెక్కని వేసుకోండి, అలాగే లవంగాయలను కూడా వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని, పల్లీలను యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఆనియన్ని కూడా వేసుకోండి. ఆనియన్ కొంచెం మగ్గే వరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి వాటర్లో పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. దీంట్లో వంకాయ ముక్కలకు పట్టడానికి కాస్త సాల్ట్ను యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పోపులో కలిసే విధంగా దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మగ్గించుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలు మగ్గిపోయాయి. దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించిన రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఉడికించిన రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలండి. బాస్మతి రైస్ అయినా పర్లేదు, నార్మల్ రైస్ అయినా పర్లేదు. ఒకవేళ చల్లన్నం మిగిలిపోతే కూడా ఇలా వంగిభాత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1-2 వంకాయలు ఉన్నప్పుడు లేదా కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. రైస్లో మన వంకాయలు మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 నిమ్మకాయ రసంని దీంట్లో యాడ్ చేసుకోండి. నిమ్మకాయ రసం కలపడం వల్ల వంగిభాత్కి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియజేయండి. మీ కమెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా టోటల్ కలిసిపోయిన తర్వాత ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే 1/2 స్పూన్ మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం రైస్లో వంకాయలలో కూడా సాల్ట్ని యాడ్ చేసాము, కానీ ఇలా ఫ్రైడ్ రైస్ లాంటివి ఏమైనా చేసినప్పుడు సాల్ట్ తక్కువగా అనిపిస్తుంది, కాబట్టి చూసి వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.